ఆయన వారి విశ్వాసమును చూచి మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వారితో చెప్పగా శాస్త్రులు పరిసయ్యులు దేవదోషం చేయుచున్న ఇతడెవడు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవ్వడు పాపములు క్షమింపగలదని ఆలోచించుకొనసాగిరి అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి పక్షవాయు గల వారిని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నడిచి నీ ఇంటికి వెళ్ళుము అని యేసు ప్రభువు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతమైనటువంటి విషయం అండి. ఇక్కడ ఇదే ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో కూడా మీకు చదివిస్తాను. అండ్ లూక్స్ చాప్టర్ 5:20 అండ్ వెన్ హీ సా దేర్ ఫెయిత్ హీ సెడ్ మ్యాన్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ యూ and the scribes and the Pharisees began to question saying who speaks blasphemies who can forgive sins about sorry koncha sariga kanapadaledu okay who is this who speaks blasphemies who can forgive sins but God alone. Praise the Lord. Verse 24 I would like to read for you. 24 వచనం చదువుదాం ఇప్పుడు. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని ఇంటికి పోమని చెప్పి బట్ that you may know that the son of man has authority on earth to forgive sins he said to the man who was paralyzed I say to you rise pick up your bed and go home praise the lord ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఇది చాలాసార్లు మీతో చెప్పడం జరిగింది ఇదేనో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే విశ్వాసం పాపాలను క్షమిస్తుంది ప్రైజ్ ది లార్డ్ సో యేసుక్రీస్తు దగ్గరికి వస్తే విశ్వాసంతో యేసుక్రీస్తు వారు ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి పాపాలు క్షమించినట్లుగా మన పాపాలను కూడా క్షమిస్తాడు. గాడ్ విల్ ఫర్గివ్ అవర్ సిన్స్ ఆల్సో. ప్రైజ్ ది లార్డ్. జీసస్ సెడ్ ఐ హావ్ అథారిటీ టు ఫర్గివ్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఫర్గివ్ యువర్ సిన్స్. సో బై ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఓన్లీ జీసస్ క్రైస్ట్, యువర్ ఫెయిత్ మస్ట్ బి ఇన్ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ ది లార్డ్. దెన్ ఓన్లీ యు విల్ బి ఫర్గివెన్. అప్పుడు మాత్రమే నువ్వు క్షమించబడతావు. ఈ రాత్రి కాలంలో ఇంకొక వాక్యాన్ని మీరు చదివించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంటున్నారా? లూకాసు వార్త 7:47 లూక్స్ చాప్టర్ 7:47 ఆమె విస్తారంగా ప్రేమించిన గనక ఆమెకు విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చుండ వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రెండు స్టోరీస్ లో వి కెన్ సీ హియర్ ఆల్సో బోత్ స్టోరీస్, paralyzed man and sinful woman. ఇక్కడ పక్షవాయు కలిగినటువంటి ఒక మనుషుడు, అలాగనే పాపములో ఉన్నటువంటి వ్యభిచారములు ఉన్నటువంటి ఒక స్త్రీ. ఈ వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీ యేసు ప్రభువుని గురించి విన్నది, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన పాపాలు కూడా క్షమిస్తున్నాడు అని చెప్పి. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఈమెలో దయ్యాలు కూడా ఉండేవి. సో యేసు ప్రభు రామిల దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఇంకొక కొన్ని వాక్యాలు మనం చదువుకుంటే అద్భుతమైనటువంటి విషయం మనకు తెలియజేయబడతా ఉంటుంది. సో ఆమె పాపాలు కూడా క్షమించబడినాయి. ఆమె చేసినటువంటి పాపం పాపాత్మరాలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనేకమైనటువంటి పాపాల్లో ఉన్నటువంటి వారు ఈ దినం యేసు ప్రభు దగ్గరకు వస్తే నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆయన అన్నాడు 50 అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. Therefore, I tell you, her sins, which are many, are forgiven, for she loved much, but he who is forgiven little, loves little. Then, those who were at table with him began to say among themselves,
Who is this? Who even forgives sins? And he said to the woman, your faith has saved you. Go in peace. Praise the Lord. God gives us peace. If you'd like peace, your sins must be forgiven. నీకు శాంతి కావాలంటే, నెమ్మది కావాలంటే, సమాధానం కావాలంటే నీ పాపాలు క్షమించబడాలి. పాపం ఉన్నంత వరకు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆనందం ఉండదు, అభివృద్ధి ఉండదు, దీవెన ఉండదు. సో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, అక్కడ పక్షవాయు కలిగినటువంటి వారిని తీసుకొని వచ్చినటువంటి ఆ స్నేహితుల యొక్క విశ్వాసాన్ని చూసేది. హీ సా దేర్ ఫెయిత్, హిస్ ఫ్రెండ్స్, ప్యారలైజ్డ్ ఫ్రెండ్స్ ఫెయిత్, అండ్ హియర్ గాడ్ సా the sinful woman's faith. Praise the Lord. Vishwasan chustam nadukulara. By faith, in Jesus Christ, having faith in Jesus Christ, you must reach Jesus. Yesu Prabhu nu vishwasanto ayin daggariki vaste, Yesu Prabhu nee paapalu kshamistadu.